Ready to move in premium triplex villas at Kollur APR Projects. Welcome to Suman TV. ఈ రోజు మనం కొమ్మాది గ్రామం, విశాఖపట్నంలో ఉన్న కొమ్మాది గ్రామం దగ్గర చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడికి వచ్చున్నాము. ఇక్కడ నిన్న రాత్రి 12 నుంచి 1 గంట ప్రాంతంలో ఒక రూపశ్రీ అనే ఒక అమ్మాయి పైన బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవడం జరిగింది. అసలు తను అలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఏం జరిగింది, అసలు ఏంటి అనే పలు కారణాలు వ్యక్తమవుతున్నాయి. మనం ప్రజెంట్ అమ్మాయి ఉన్న హాస్టల్ దగ్గర ఉన్నాం. ఒకసారి మాతో పాటు చూడండి, అమ్మాయి చనిపోయిన బిల్డింగ్, అమ్మాయి చనిపోయిన ప్లేస్ ఒకసారి చూపిస్తాను. అసలు అమ్మాయి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తను చనిపోయే ముందు కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఒక మెసేజ్ అనేది చేయడం జరిగింది. ఆ మెసేజ్ కూడా మీకు నేను వివరంగా చూపిస్తాను. అసలు అమ్మాయి ఇలాంటి ఆలోచన తనకి అంటే చనిపోవాలనే డెసిషన్ ఎలా తీసుకుంది, అసలు ఏం జరిగింది? అదే, నేను ఈవినింగ్ స్టడీ అవర్స్కి రాలేదండి. స్టడీ అవర్స్ అవుతుంది, మా స్టాఫ్ వార్డెన్ మా స్టాఫ్ చూసి రాలేదని ఇంటిమేట్ చేశారు. చేసిన తర్వాత డిన్నర్ కూడా అమ్మాయి కూడా రాలేదు. అటెండెన్స్ చేస్తారు డిన్నర్ టైంలో 8 to 9. ఆ టైంలో చూస్తే రాలేదు. 9 వరకు చూశారు. 9 తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, మీ అమ్మాయి మా ఇక్కడ హాస్టల్లో కనిపించట్లేదు, మీ ఇంటికి అని వచ్చిందా, మా పర్మిషన్ తీసుకోలేదు, ఒకవేళ మీ వాళ్ళ అక్క దగ్గరికి కానీ లేదా వాళ్ళ పేరెంట్స్ చుట్టాలు ఎవరైనా బంధువులు ఉన్నారో వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళిందా అని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడం జరిగిందండి మా స్టాఫ్. అంటే 7 గంటలకి భోజనం రాకపోతే 9 వరకు మీరు చూసారు తను వస్తుందని? వెయిట్ చేస్తాను. అంటే 7 గంటలకు 7:30 వరకు స్టడీ అవర్స్ ఉండేది. స్టడీ అవర్స్ తర్వాత 8 నుంచి 9 వరకు భోజనాలు ఉంటాయండి. భోజనాలు అవ్వని వరకు చూసాం. ఒక లాస్ట్ మినిట్లో కూడా వస్తూ ఉంటారు. వస్తారేమని వెయిట్ చేసేవారు. వెయిట్ చేసిన తర్వాత రాకపోతే అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడే మా బంధువుల ఇంటికి ఎవరింటికి రాలేదని చెప్పారండి. తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మా వార్డెన్ తోటి మా స్టాఫ్ తోటి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సరే ఉదయం మేము వస్తామండి, చూస్తాం, ఒకసారి చూడండి ఎవరింటికి రాలేదు, అక్కడ ఉండి ఉంటే చూడండి అని చెప్పారు వాళ్ళు. చూసిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు మేము అయిపోయిన తర్వాత 1 గంట 5 నిమిషాలు 1 గంట తర్వాత ఆ అమ్మాయి డబ్బని పైనుంచి శబ్దం వచ్చిందండి. మా సెక్యూరిటీ గేట్ దగ్గర ఉండి శబ్దం వచ్చింది. బయట చూస్తే ఒక అమ్మాయి పడిపోయి ఉంది. వెంటనే ఇద్దరు అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళి వస్తే బయటకు వచ్చి చూస్తే కింద పడిపోయి ఉంది అమ్మాయి. వెంటనే మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము పైన ఉంటాం. ఫోన్ చేయడం వల్ల వెంటనే మేము వచ్చి అమ్మాయిని గవ్వా కారులో ఇక్కడ దగ గ్గరలో గాయత్రి హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి. ప్రాణాలతోనే ఉందండి మీరు తీసేటప్పుడు? ప్రాణంతో ఉంది. గాయత్రి నుంచి ఇంతలో వాళ్ళ పేరెంట్స్కి మెసేజ్ పెట్టింది. అమ్మాయి మెసేజ్ పెడితే వాళ్ళ పేరెంట్స్ 100 ఫోన్ చేసి పోలీసులు కూడా పంపించడం జరిగిందండి. ఇక్కడికి వాళ్ళ పేరెంట్స్కి అమ్మాయి ఏమైనా మెసేజ్ పెట్టింది అది తెలియదు. క్లారిటీగా అయితే మాకు తెలియదు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అది క్లారిటీగా తెలియదు, మాకేం చెప్పలేదండి. ఏం మెసేజ్ పెట్టిందన్న విషయం మాకేం చెప్పలేదు. చెప్పండి. అది వెంటనే మేము గాయత్రి తీసుకెళ్ళాను. గాయత్రి పోలీసు వారు కూడా వచ్చారండి. వచ్చిన తర్వాత అక్కడ 15 నిమిషాలు ట్రీట్మెంట్ చేశారు. అది దెబ్బ కానీ ఏమీ కానీ లేదు. ఎలా జరిగింది, ఒకవేళ పాయిజన్ తీసుకుందా లేదా పడిపోయిందా ఏంటి అని మాకు తెలియలేదండి. తెలియకపోతే కింద పడిపోయిందని మేము చెప్పడంతో అక్కడ 20 నిమిషాలు ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మేమేం చేసామంటే ఇంక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దామని పోలీసు వారు కూడా ఇక్కడ డాక్టర్లు కూడా కొద్దిగా అందుబాటులో లేకపోవడంతో అపోలోకి తీసుకెళ్ళాం. అప్పట్లో తీసుకెళ్ళిన అప్పటి వరకు ప్రాణాలతో ఉంది, కదులుతుంది. ఆక్సిజన్ పెట్టాం, ఆక్సిజన్ కూడా తీసుకుందాం 1:08 మీద తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు ఏం జరిగింది ఏంటని ముందు ఎంక్వైరీ చేశారు. నేను తెలియదండి ఏం చేసుకున్నా తెలియదు, పాయిజన్ తీసుకున్నా తెలియదు, పడిపోయింది, వెంటిలేటర్ పెట్టాలన్నారు, పెట్టండి అని మేము చెప్పామండి. పెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలవమని చెప్పారు, వస్తారని చెప్పాము. వాళ్ళ బావ దగ్గరలో ఉంటే అగన్బూడులు ఉంటాయి, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడితే సరే చేయండి, వైద్యం స్టార్ట్ చేయండి అని చెప్పి చేసిన ఒక 1 అవర్ వరకు తర్వాత వాళ్ళకి వద్దు పల్స్ రేట్ తగ్గిపోవడం, శ్రోహత లేకపోవడం తోటి అలా అలా అంత కొద్దిగా బాగాలేదు, సీరియస్ కండిషన్ ఉంది, వాళ్ళ పేరెంట్స్ కవర్ పెట్టండి అర్జెంటుగా అని చెప్పి అపోలో డాక్టర్లు చెప్పారండి. అలా జరిగిందండి అమ్మ. అంటే లైంగిక దాడే ప్రధాన కారణంగా అని చెప్పేసి లెటర్ రాసిందని కొన్ని వినిపిస్తున్నాయి, అవి ఎంతవరకు నిజమే? అది అంటే ఎంతవరకు వాస్తున్నది ఇంకా తెలియదు సార్. అది అమ్మాయి లెటర్ రాయడం అయితే నిజమేనా? లెటర్ కాదు సరే, మెసేజ్ టైప్ చేసిందంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి పంపించిందంట.
అమ్మాయి అంటే ఇంతకుముందు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిందా ఇలాగ ఎవరైనా నా వైపు తన మీద రాంగ్ బిహేవియర్ చేస్తున్నా? ఎప్పటివరకు అయితే ఆ అమ్మాయి ఏ విధంగా కంప్లైంట్ లేదు. అమ్మాయి కూడా అసలు ఆ అమ్మాయి తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. అమ్మాయి చూస్తేనే కామ్ గోయింగ్ పర్సన్, అసలు ఎవరితో మాట్లాడదండి. ఆ అమ్మాయి వస్తే వెళ్ళిపోద్ది, టిఫిన్ చేస్తే భోజనం చేస్తే వెళ్ళిపోద్ది, ఎవరితో గొడవలు కానీ ఈ విధంగా అమ్మాయికి అంత కంప్లైంట్లు ఏమి లేవండి. సో మీకు అంటే మీ అమ్మాయి ఎటువంటి లెటర్ రాయలేదంట? లెటర్ టైప్ చేసింది మొబైల్లో, మెసేజ్ పెట్టిందండి. మీ పేరండి? నా పేరు చిన్న అండి. మీరు ఇక్కడ ఏం చేస్తారు? క్యాంపస్ ఇన్ఛార్జ్ అండి. క్యాంపస్ ఇన్ఛార్జ్, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదండి ఈ కొమ్మాదిలో ఉన్న భీమిలి నియోజకవర్గంలో ఉన్న కొమ్మాది గ్రామంలో ఉన్న చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మనం ఉన్నాము. ఇక్కడ రాత్రి 12 నుంచి 1 గంట ప్రాంతంలో ఒక అమ్మాయి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సో దానికి ప్రధాన కారణం తను చెప్పడం ఏంటంటే లైంగిక దాడులు అని చెప్తుంది. ఇక్కడ స్టాఫ్తో కూడా మనం మాట్లాడాము. సో ఒకసారి ఇంకా ఇద్దరు ముగ్గురిని కనుక్కొని చూద్దాము. ఈ వార్డంతా కూడా మనం మాట్లాడదాం, అసలు ఏంటనేది మనకి నిజాలు తెలుసుకుందాం. మనం ఇక్కడ కాలేజ్ గేట్ దగ్గర సెక్యూరిటీ ఒకతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏం లేదండి, మీ ఇక్కడ ఇక్కడ మీరు సెక్యూరిటీగా చేస్తున్నారు కదా? ఇక్కడ పగలు మార్నింగ్ రాత్రికి అయితే ఉండమండి. రాత్రికి ఉండరు? ఉండరు. పగలైతే ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఇదంతా కాలేజ్ రోడ్డే కదా, ఇక్కడ లైట్లు ఎందుకు లేవు? నైట్ లేండి. మాట్లాడితే ఏ టైం వరకు పని చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడ నేను 6:30-7 వరకు. 6:30-7 వరకు అంటే 7 అంటే చీకటి అయిపోతుంది కదా. ఇక్కడ ఏం లేట్ లైట్లు లేకుండా మీరు ఇక్కడ ఏం పని చేస్తున్నారండి? ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైట్లు ఏమి లేవు ఇక్కడ? అక్కడ నుంచి ఉన్నాయండి. ఎక్కడి నుంచి? వెళ్తారు అక్కడి నుంచి. ఓకే అండి. అయితే మాకు చెప్పడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఆకతాయి మొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం, లేదంటే వాళ్ళు ఆ టైంలో ఎప్పుడైనా బయటకు వచ్చి వాళ్ళు వెళ్తున్నప్పుడు కానీ మధ్యలో ఆపి డబ్బులు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి, తరచుగా జరుగుతుందని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది. సో దాన్ని ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? మరి అదేమైతే నాకు తెలియదు. ఈ వరకు ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు? ఇక్కడ ఎప్పుడైనా రాత్రులు ఇక్కడ వచ్చి బండి అప్పుడు మా సంఘటన జరగలేదు? ఓకే. ఇక్కడ లైట్లు అయితే లేవు కదా? లైట్లు అయితే మాత్రం అక్కడ లేవండి.